నరసరావుపేట ప్రజలు వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? అటుండోళ్ళు అటున్నారు, ఇటుండోళ్ళు ఇటుండారు. మీరు ఎటు వైపు ఉన్నారు? మేము తెలుగుదేశం. తెలుగుదేశం? తెలుగుదేశం. మరి తెలుగుదేశం నుంచి ఇక్కడ చదలవాడు అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటావు. అంటే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారని గెలిపించుకుంటారా, లేదంటే వ్యక్తిగతంగా ఆయన మీద అభిప్రాయం ఉందా? లేదా, అది ఒకటి. అదే మన 15 వాడి ప్రజలందరూ ఇటువైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? అటుండోళ్ళు అటుండారయ్యా, ఇటోళ్ళు ఇటు చెరసంగం ఉండారు. చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబుయ్ కావాలి మాకు. ఎందుకు? జగన్ బాగా చేయట్లేదా? బాగా చేయటం లేదు. ఇచ్చేవాడు బాగానే ఇస్తున్నాడు, మధ్యలో వాళ్ళు తింటున్నారు. మీకు డైరెక్ట్ రావట్లేదా? అసలు మాకేది రాలేదు, ఒక్కటి రాలేదు. తెలుగుదేశం అని ముద్ర వేశారు మమ్మల్ని అందరినీ. అసలు పైస అయ్యటం లేదు, అట చేస్తున్నాడు. అందుకని ఈసారి టీడీపీనే గెలిపించుకుంటారు. టీడీపీనే గెలిపించుకుంటాం, వాళ్ళనే గెలిపించుకుంటాం. వాళ్ళతోనే రానియండి, పోనియండి. ఇంకా నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? టీడీపీ వైపే ఉన్నాం. ఎందుకని? మాకు మధ్యలో వాళ్ళు ఏమీ ఇవ్వలేదండి. మాకు అసలు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఏ ప్రతి దానికి కూడా మీరు టీడీపీ వాళ్ళు మీకు ఏమీ లేవు అని మొహాన్నే చెప్పి అసలు మాకేం రానివ్వలేదు. అందుకని మేము టీడీపీ, ఇంకా అది వైసీపీ అనేది లేదు. మరి ఇక్కడ మీరు 15 వాడు కదా, 15 వాడు ప్రజల మీద అందరూ కూడా టీడీపీ అయినా వైసీపీ వైపు కూడా ఉన్నారా? టీడీపీ వైపే ఉండం మేము ఎక్కువ శాతం. టీడీపీ టీడీపీ మరి టీడీపీ వైపు చూసుకుంటే చదలవాడు అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, జనసేన బీజేపీ మూడు కూటమితో. మరి ఆయనకి మంచిగా కనిపించుకుంటారు ఆయన్ని? మేము ఈయనకే గెలిపిస్తాం, టీడీపీ అరవింద్ బాబునే గెలిపిస్తాం. అంటే వ్యక్తిగతంగా ఆయన తెలుసా, లేదంటే ఓన్లీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారని తెలుసా? ఎప్పుడు ఆలమించో మేము టీడీపీ. టీడీపీ నుంచి ఎప్పుడు ఆలమించో మేము టీడీపీ. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవరు ఈసారి, మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం? మరి అవన్నీ మాకు ఏం తెలుస్తాయి ప్రజలు? మేమైతే మటుకు టీడీపీ వచ్చిద్ది అనుకుంటున్నాం. అనుకుంటున్నారు? మీ ఓట్లు అయితే ఆయనకే? ఆయనకే.